స్వరము క్రీస్తురా అక్కడ స్వరము క్రీస్తురా అక్కడ కొరకై నేను సిద్ధపరచు స్వరము క్రీస్తేశ్వరా అక్కడ కొరకై సిద్ధపరచే స్వరము వినుమా వినిపించుమా హనుమా సిద్ధపడు క్రీస్తు నందు ప్రేమైన క్రీస్తు రాకడ స్వరం టీవీ ప్రేక్షకులకు ప్రణు క్రీస్తు నామంలో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు మనకు దైవ వర్తమానాన్ని అందిస్తారు ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ప్రేమ కలిగిన తండ్రి దైగల నిశ్చయానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా ఈ యొక్క సమయంలో మీ దోస్ని మీరు బలపరిచి వాడుకోండి వింటున్న ప్రజల హృదయాల్లో ఆత్మకార్యం జరిగించండి మీరే తోడుగా ఉండి నడిపించి నీ నామానికి మహిమా ఘనత ప్రభావం తెచ్చుకుని ఏసయ్య వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభువును రక్షకుడునైనా ఏసయ్య నామంలో క్రీస్తురాకుడు స్వరం కార్యక్రమం వీక్షించు చిన్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బావునార ప్రియారా మరొకసారి మనందరూ విరీతిగా కలుసుకోవటం దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతగా నేను భావిస్తున్నాను నామానికి మహిమ కలుగును గాక ఫిర్యలారా మీరు ఈ కార్యక్రమాల కొరకై ఆశతో ఎదురు చూస్తున్నందుకై మా కొరకు ప్రార్థనలు ఉన్నందుకై నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను ఇంకా నువ్వు ప్రార్థన చేయండి ఇవి మీకందరికీ మేలుకరంగా ఆస్వాదకరంగా ఉండాలి ఈ కార్యక్రమాలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని రాజ్యం కొరకై ఉన్నతమైన రీతిలో సిద్ధపరచబడాలి అనే ఉద్దేశంతో అందించబడుతున్న ఈ వర్తమానాలు ఆలకించి మరి ప్రజలు దీవించబడినట్లు మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను ప్రిల్లరా సమయం మన దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మనం అకుల పిస్కిల్లాల గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం అకుల పిస్కిల్లాల గురించి దాదాపు పది భాగాలు ఇద్దరిని గురించిన సంగతులు మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఇప్పటి నుంచి ఒక్కొక్కరి గురించి విషయాలు మనం ధ్యానం చేద్దాం వారి ద్వారా కొన్ని పాఠాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం గత పర్యాయం అకుల అనే పేరుకున్న అర్థం పక్షిరాజు అని ఈ పక్షిరాజు జీవితంలో బాల్యం నుంచి విషయాలు మనం ధ్యానం చేద్దామని ఒక విషయాన్ని మనం ధ్యానం చేశాం ఏమిటది పక్షిరాజు తన పిల్లలను ఎంతో ప్రేమిస్తుంది పిల్లలు తల్లి చేత ఎంతో ప్రేమించబడుతున్నారు అనే సంగతిని మనం ధ్యానం చేయటం జరిగింది దేవునికి స్తోత్రం అక్కడ మూడు విషయాలు చెప్పుకున్నా ఒకటి అది మంచి గూడును నిర్మిస్తుంది అని రెండవది ఎత్తైన స్థలంలో నిర్మిస్తుంది తన గూటుని అని మూడవది తన పిల్లలకు మంచి పోషణ అందిస్తుంది అనే సంగతులు గత పర్యాయం ధ్యానం చేసి దేవుడు కూడా తనను తాను పక్షిరాజుతో పోల్చుకున్నాడని మనల్ని పక్షిరాజుతో మనను కూడా అనగా తన పిల్లలైన వారిని పోల్చాడని దాని గురించిన విషయాలు మనం ధ్యానం చేస్తూ ఎవరు ఆయన పిల్లలు అనంటే మారు మనసు పొంది బాప్తీసం పొందిన వారే ఆయన పిల్లలు అనే సంగతిని ధ్యానం చేశాను తన పిల్లల నిమిత్తం ఆయన కూడా మంచి గూడు నిర్మిస్తూ ఉన్నాడు ఏంటిదా మంచి గూడు అనంటే పరలోకం ప్రభు మన కొరకు నిర్మిస్తున్న గూడు పరలోకం ఏంటిదా గూడు అనంటే దానిని గురించి యేసు ప్రభు వారు చెప్పారు వ్యవహాను సువార్త పద్నాలుగో అధ్యాయం మొదటి నుంచి మనం చదివినట్లయితే మీ హృదయములు కలవరపడని ఇక్కడికి నా ఎందు విశ్వాసం ఉంచండి నేను స్థానంలో మీరు లాగున నేను వస్తాను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు వాగ్దానం చేశారు నేను మరలా వస్తాను నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను కేవలం శిష్యులనే కాదు సుమా ఎవరైతే ఆయనను అంగీకరించారు ఎవరైతే ఆయన పిల్లలుగా జీవిస్తున్నారో వారందరికీ దేవాది దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత గొప్ప వాగ్దానం ఏమిటి అని అంటే ఆయన మన కొరకు ప్రిల్లరా నివాసాన్ని సిద్ధం చేశాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి మంచి గుడు నిర్మించాడు ఏ రీతిగా పక్షిరాజు ఎత్తైన స్థలంలో నిర్మిస్తుందో పరలోకంలో ఆయన మనకు గృహాన్ని నిర్మించాడు ఇబ్బంది మీద నీకు సరైన గృహం ఉన్నా లేకపోయినా ప్రభు నీ కొరకు ఒక మంచి గృహాన్ని నిర్మించాడు ఒకవేళ నీకు మంచి గృహం ఉండొచ్చు దానికి దానికంటే బహు కోటాను కోట్ల రేట్లు ఉన్నతమైనది శ్రేష్టమైనది రాజ్య నివాసము అని గుర్తించి ప్రేమైన సోదరి సోదరుడ నీ కనులు దాని మీద ఉంచాలి అబ్రహాంతో దేవుడు చెప్పాడు ఇదిగో ఇదంతా నీదే అని చెబితే అబ్రహాము భూ సంబంధమైన దాని మీద దృష్టి పెట్టలేదు దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడునై ఉన్నాడు ఆ పునాదుల గల పట్టణం కొరకు ఆయన ఎదురు చూచుచుండాను అని ఎబ్రిల్ రాయబడిన పత్రిక పదకొండు అధ్యాయాలు మనం చదువుతాం ఇదే పత్రిక పదమూడు అధ్యాయం పద్నాలుగు వచ్చి అంటాడు నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు ఉండబోదాని కోసరం ఎదురు చూచుచున్నాము అని ఎంత అద్భుతమైన మాటలు నిలవరమైన నివాసం మనకి ఇక్కడ లేదు ఎంత మంచి బిల్డింగ్ కట్టుకున్నా ఎంత అపార్ట్మెంట్ అయినా ఉండవండి ఇంకా ఏదైనా కానివ్వండి అవన్నీ నిలబరమైనవి కాదు వాటన్నింటినీ మనం విడిచిపెట్టాల్సిన నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టడానికి అవసరత లేని శ్రేష్టమైన నివాసం మన కొరకు పరలోకంలో ఆయన నిర్మించాడు పిల్లరా దాని కొరకై మనం సిద్ధపడాల్సిన వారం ఆయన అది దేవుని పిల్లలకు ఆయన తన పిల్లలైన వారి కొరకు ఆయన నిర్మించుచున్న నిర్మించిన గృహాలు అనే సంగతిని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మూడవది ఆయన మనల్ని పోషిస్తున్నాడు భౌతికంగా పోషిస్తూ ఉన్నాడు ఆత్మీయంగా పోషిస్తున్నాడు దేనితో తన వాక్యంతో మనల్ని పోషిస్తున్నాడు మన దినాహారం మనకు అనుగ్రహించి ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు ఆయన మంచి తల్లి మంచి తండ్రి ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని సంగతిని మనం ప్రిల్లర గుర్తించాల్సిన వారు అయినా ఈ రోజున రెండవ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం మొదటిది పక్షిరాజు తన పిల్లలను ఎంతో ప్రేమిస్తుంది పిల్లలు తల్లి యొక్క ప్రేమను అనుభవించున్నారు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం రెండవ విషయాన్ని మనం ఏదైనా జ్ఞాపకం చేసుకుందాం ప్రిల్లేరా రెండవది పక్షిరాజు తన పిల్లలకు మంచి శిక్షణ ఇస్తుంది తన పిల్లలను ప్రేమతో పెంచడం మాత్రమే కాదు తన పిల్లలకు మంచి ట్రైనింగ్ ఇస్తుంది మంచి శిక్షణ ఇస్తుంది దేని గురించి దాని గురించి మన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం మరొకసారి ద్వితీయపదేశాండ ముప్పై రెండు అధ్యాయము పదకొండో వచ్చి మనం గమనించినట్లయితే పెరిలేరా పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కల చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు వాణిని నడిపించను అని చూస్తున్నాను గమనించండి మొదటిగా మనం ఏం చెప్పుకున్నామండి ఈ పక్షిరాజు తన పిల్లలను ఎంతో ప్రేమిస్తుంది అని చెప్పుకున్నాం అందుకని ఉన్నతమైన స్థానం లేకపోతే ఎత్తైన స్థలంలో ఇది గూడు నిర్మించింది చాలా అద్భుతమైన గూడు అని చెప్పుకున్నాం కదండి అయితే కొద్ది కాలానికి దీని మనసు కఠినమైపోతుంది తల్లి మనసు కఠినమైపోయి తన పిల్లలను విడిచిపెట్టేసేసి ఆ గూడు రేపేసేసేసింది పైన దూదితో మంచిగా ఉన్న ఆ ధనంతటిని తీసేసేస్తుంది అక్కడ ఏముంటాయని చెప్పుకున్నా గాజు ముక్కలు బ్లేడ్లు ఇలాంటివి ఉంటా ఉంటాయి అవి ఆ భయంకరమైన బాధను అనిపిస్తున్న పరిస్థితుల్లో తట్టుకోలేక అవి క్రింద పడిపోతూ ఉంటున్నాయి ఎత్తైన స్థలం నుంచి కింద పడిపోతే ఇంకేమైనా ఉందంటారా ఆ పసి ప్రాణాలు ఏమవుతాయి ఆ సమయంలో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ రివ్వునొస్తుంది తన రెక్కలు చాపి రెక్కల మీద వాటిని ఎక్కించుకుంటుంది బా ఎంత అద్భుతం ఇక్కడ అదే చెప్తున్నాడు రెక్కల మీద ఎక్కించుకుంటుంది అలా కింద పడుతూ ఉంటుంటాయి వాటిని రెక్కల మీదకి ఎక్కించుకుంటుంది కింద పడుతూ ఉంటుంటాయి రెక్కల మీదకి ఎక్కించుకుంటుంది ఎందుకో తెలుసా దానికి ట్రైనింగ్ ఇస్తున్నాయి తల్లి పక్షి పిల్ల పక్షులకు ట్రైనింగ్ ఇస్తున్నాయి ఎంత అద్భుతమైనది అవి ట్రైనింగ్ పొందుతున్నాయి తల్లి ట్రైనింగ్ ఇస్తుంది శిక్షణ ఇస్తుంది ఎందుకు అని అంటే ఎగరడానికి అవి కూడా ఎగరడానికి కేవలం గూట్లో ఉండి తినడానికి మాత్రమే కాదు గూట్లో ఉండి పడటం మాత్రమే కాదు అవి గూట్లో నుంచి బయటకు రావాలి అవి ఎగరాలి అవి కూడా రానున్న దినాల్లో ఆహారాన్ని సంపాదించుకోవాలి అందుకొరకై వాటికి శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నమాట ప్రియలారా ఇక్కడ మనం గమనించినట్లయితే మనము గత కార్యక్రమంలో చెప్పుకున్నాం ఇందాక కూడా జ్ఞాపం చేసుకున్నాం పక్షిరాజు దేవునికి గుర్తు పక్షిరాజు దేవుని పిల్లలకు కూడా గుర్తు అని దేవుడు కూడా మనకి కొన్ని కొన్ని పర్యాలు శిక్షణ ఇస్తాడు సమృద్ధి అయిన ఆహారంతో పోషించేవాడు మాత్రమే కాదు చక్కని సేవకులనిచ్చి వాక్యంతో పోషించేవాడు మాత్రమే కాదు ఆయన మన కొరకు వాగ్దానాలు మాత్రమే చేసి ఊరుకోలేదు ప్రిలేర ఆయన మనల్ని చేయటానికి కూడా ఇష్టపడుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం దేవునికి మహిమ కలిగిన గాక ఆయన ప్రేమ ఎంతో గొప్పది ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు ఆయన మనల్ని కొన్ని శ్రమలకు అప్పగిస్తాడు శ్రమల ద్వారా ఏం చేస్తాడు అని అంటే మనలను సంపూర్ణులనుగా చేస్తాడు అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది శ్రమల ద్వారా సంపూర్ణత ఎంత అద్భుతమైన మాట శ్రమలు అనేవి పిల్లలరా మనలను సాది 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 నున్నగా మారుస్తాయి ప్రయోజనకరంగా మారుస్తాయి ఉపయోగకరంగా మారుస్తాయి అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి శ్రమలు మన జీవితానికి నాశనాన్ని ఎన్నడూ తీసుకొని రావు అవి మనకు ఆశీర్వాదాలనే తీసుకొని వస్తాయి అది గుర్తుపెట్టుకోవాలి రేణు తమ్ముడు తల్లి తండ్రి నీవు దేవుని ఎరిగిన తర్వాత నీ జీవితం కొన్ని శ్రమలు గుండా వెళుతున్నట్టుగా ఉండి ఉండవచ్చు బాధపడగాకు దిగులు పడగాకు పేతురు భక్తుడు ఈ మాటను చాలా స్పష్టంగా చెప్తాడు మీ కొరకు నేను ఆ వాక్యాన్ని చదువుతాను మీరు శ్రద్ధగా ఈ మాటలు ఆలకించాలని మనం చేస్తున్నాను అపోస్తుడైన పేతురు గారు తాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి ప్రిలారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురిచి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి ఎంత అద్భుతమైన మాట గమనించారా ఏమంటున్నాడు ఇక్కడ మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురిచి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడగాకండి మీకేదో జరిగిపోతుంది అన్నట్లుగా మీరు బాధపడగాకండి ఆ తర్వాత అంటాడు పదహారో వాక్యాలు ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను ఎంత అద్భుతమండి ఏం చెప్తున్నాం ఇక్కడ మనం ఏమిటి అంటే కొన్ని శిక్షణలకు క్రమశిక్షణకు దేవుడు మనల్ని లోపరుస్తాడు ఆత్మీయ జీవితం అనేది క్రమశిక్షణతో కూడిన జీవితం వెచ్చలవిడిగా ఉండేది కాదు బయట ఒక రీతిగా లోపల ఒక రీతిగా ఉండేది కాదు ఎవరు లేనప్పుడు ఒక రీతిగా అందరు ఉన్నప్పుడు ఒక రీతిగా ఉండేది కాదు ఇంట్లో ఒక రీతిగా బజార్లో ఒక రీతిగా మార్కెట్లో ఒక రీతిగా మందిరంలో ఒక రీతిగా ఉండేది కాదు దేవుని ఎదుటి ఉన్నప్పుడు ఒక రీతిగా ప్రజలు ఎదుటి ఉన్నప్పుడు ఒక రీతిగా ఉండేది కాదు క్రైస్తవ జీవితం క్రైస్తవ జీవితం అనేది క్రమశిక్షణ కలిగిన జీవితం దేవుని వాక్యం మనకు ఆ విషయాలు నేర్పిస్తూ ఉన్నది క్రీస్తునందు పిల్లరా యస్సు క్రీస్తు ప్రభు వారు ఎంతో క్రమశిక్షణ కలిగిన వాడు క్రమశిక్షణ కోరుకునేవారు అనే సంగతిని జ్ఞాపం చేసుకోవాలి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మంది పురుషులు ఇంకా స్త్రీలు పిల్లలు కాక వారందరికీ పెడుతూ ఉన్నప్పుడు ఏం చేశారు గుంపులు గుంపులుగా లేకపోతే వారిని కూర్చోబెట్టిన పరిస్థితులు మనం చూస్తాం కదా ఎంత అద్భుతమైన మాట వారిని కూర్చోబెట్టాడు గుంపులు గుంపులుగా కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి వారికి పిల్లల ఆహారాన్ని వడ్డించినట్లుగా మనం చూస్తాడు ఆయన క్రమశిక్షణ కోరుకునేవాడు అండి క్రమశిక్షణ వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ ఆయన వే లేచేవాడు తండ్రితో ప్రార్థనలో గడిపేవాడు టైం టు టైం ఫాలో అవుతూ ఉండేవారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో అద్భుతమైన క్రమశిక్షణ మనకి కనబడుతుంది శ్రమ పొందబోయే పరిస్థితుల్లో కూడా ఆయన ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టలేదు సుమ కఠినమైన పరిస్థితుల్లో కూడా తండ్రి సహవాసాన్ని మానుకోలేదు సుమ ఎంత క్రమశిక్షణతో యేసు వారి జీవితం కొనసాగిందో మన ఆత్మీయ జీవితాలను మనం మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకోవాల్సిన అవసరత మనకి ఉన్నది అనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రిల్లేరా క్రమశిక్షణ అనేది దేవుని పిల్లలమైన మన జీవితాల్లో చాలా విలువైనది కొన్ని శోధనలు గుండా కొన్ని గుండా వెళుతున్నప్పుడు అవి మనకు క్రమశిక్షణ నేర్పిస్తాయి అవి మనల్ని సరిచేస్తాయి అవి మనల్ని దిద్దుతాయి అవి మనల్ని నూతన పరుస్తాయి అనే సంగతిని గుర్తించి క్రమశిక్షణను మనం కోరుకోవాలి దేవుడు ప్రిలేరా మనల్ని క్రమశిక్షణకు గురి చేసేవాడు ఫిబ్రవరి రాయబడిన పత్రిక పన్నెండో అధ్యాయంలో దీని గురించి చక్కని వివరణ ఉన్నది నేను మీ ఎదురికి మాటలు తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాను చూడండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఎబ్రికి రాయబడిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదవ వచ్చిన చదువుదాం నా కుమారుడ ప్రభు చే శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభు తాను ప్రేమించు ఆయనని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అనే కుమారులతో సంభవించినట్లు సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి గమనించాల ప్రేరణ ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యం మనకేం చెప్తుంది నా కుమారుడ ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము శిక్ష అని అంటే కొట్టడం తిట్టడం కాదు సుమా శిక్ష అనగా క్రమశిక్షణ అని గుర్తు ఆయన క్రమశిక్షణకు గురి చేస్తాడు క్రమశిక్షణ మన దగ్గర చూడాలి అనుకుంటున్నాడు క్రమశిక్షణలో భాగంగా ఒక్కోసారి ఆయన గద్దించవచ్చు విసుగు ప్రిలర ఆయన మనల్ని శిక్షించే పరిస్థితులు అవసరమైతే దెబ్బ కొట్టే పరిస్థితులు కూడా కావచ్చు అయినా కూడా ప్రిలేరా దాని వెనకాల మంచి ఉద్దేశం ఉంటుంది ఆయన మరణాన్ని కోరేవాడు కాదు ఆయన మనను కోరేవాడు అనే సంగతిని గుర్తించాలి కాబట్టి ప్రియుల ఇక్కడ మనం చూస్తున్నాం కుమారులతో సంభాషించినట్లు మీతో ఆయన సంభాషించాడు కదా దాన్ని మీరు ఎట్లా మర్చిపోతున్నారు మీరు మర్చిపోయారు కదా అని చెప్పి హెబ్రి గ్రంథకర్త ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రిలేరా జాగ్రత్తగా వినండి ఆయన మనల్ని దేవుడు మనల్ని కుమారులుగా చూస్తున్నాడని తర్వాత వాక్యంలో మనం చూద్దాం ఏడో వాక్యం శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులు అనగా మిమ్మల్ని చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు దేవుడు మనల్ని కుమారులుగా చూస్తున్నాడు పిల్లల తండ్రి అయితే ఖచ్చితంగా కుమారులు ఏం చేస్తాడు తెలుసా శిక్షిస్తాడు క్రమశిక్షణను నేర్పిస్తాడు అనే సంగతి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎనిమిదో వాక్యం అంటాడు కుమారులైన ప్రతి ఒక్కరూ కూడా శిక్షలో పాలు పొందుతున్నారు క్రమశిక్షణను నేర్చుకుంటున్నారు నీవు అయితే క్రమశిక్షణను నేర్చుకుంటావు అయితే తండ్రి చేయి శిక్షణను అనుభవిస్తావు శిక్ష నాకు వద్దండి క్రమశిక్షణ నాకు వద్దండి అసలు వాటితో ఏం పని అండి అని అంటావా దేని ఇక్కడ చెబుతూ ఉన్నది మీరు పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కారు క్రమశిక్షణ లేని ఆత్మీయ జీవితము ప్రిలేరా నిన్ను దుర్బీజిగా చెడ్డవాణిగా దేవునితో సంబంధం లేనివానిగా చేస్తుంది ఆత్మీయ క్రమశిక్షణ అనగా రక్షించబడిన తర్వాత నువ్వు ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుని కుమారుడవు దేవుని కుమార్తెవు దేవునికి స్తోత్ర ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ చాలా విలువైనది అనుదిన జీవితంలో క్రమశిక్షణ చాలా విలువైనది దేవుని బిడ్డారా రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి నేను చాలా ప్రయాలు మా సంఘంలో చెప్తూ ఉంటాను ఒక రక్షించబడిన వ్యక్తి ఐదు గంటల తర్వాత మంచం మీద ఉండకూడదు మరేం చేయాలి ప్రార్థనలో గడపాలి దేవునితో గడపాలి సమయాన్ని వ్యర్థం చేసుకోనకుండా దేవునితో గడపాల్సిన అవసరత ప్రతి విశ్వాసికి ఉన్నది అనే సంగతి జ్ఞాపం చేస్తున్నాను దేవుని బిడ్డలారా రక్షించబడిన నీవు దేవుని సన్నిధికి వస్తున్న నీవు నీ జీవితంలో క్రమశిక్షణను కలిగి ఉంటున్నావా ఇది పరిశీలన చేసుకోవాలి క్రమశిక్షణ వద్దు అని అంటే నీవు క్రీస్తునే వద్దు అంటున్నావు నీకు క్రీస్తుకి అనగా నీకు దేవునికి సంబంధం లేదు అనే సంగతి ఇక్కడ దేవుని వాక్యం మనకి జ్ఞాపం చేస్తున్నది చూడండి తొమ్మిదో వచ్చిన మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకుల ఉండేది వారు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాయి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రదుకోవాలని కదా దయచేసి శ్రద్ధగా వినండి ప్రిల్లరా శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులు వారు మనకు శిక్షకులై ఉన్నారు అనగా వారు మనకి క్రమశిక్షణ నేర్పించేవారు చాలా బాగుంది కదా తండ్రులు మనల్ని శిక్షిస్తూ ఉంటారు క్రమశిక్షణ నేర్పిస్తూ ఉంటారు చాలా గొప్ప విషయం ఇది ఇక్కడ అంటాడు శరీర తండ్రులైన వారికే మీరు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటున్నారు కదా మరి ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవాలని కదా ఆత్మలకు తండ్రి ఎవరు దేవుడు ఆత్మలకు తండ్రి ఎవడు దేవుని సేవకుడు దేవుని సేవకుడు ఆత్మలకు తండ్రి అయి ఉన్నాడు దేవుని సేవ దేవుడు రక్షించబడిన వారికి తండ్రి అయి ఉన్నాడు పర్లేరా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నీకు తండ్రి ఉన్నాడు దేవుని సేవకుడు కూడా నీకు తండ్రి ఉన్నాడు అవసర పౌలు గారు అంటారు నేను మిమ్మల్ని కంటిని అంటాడు తిమోతిని ఉద్దేశించి అంటాడు నా నిజమైన కుమారుడు అంటాడు నా ప్రియమైన కుమారుడు తీతును కూడా అదే అంటాడు నిజమైన కుమారుడు అని గమనించారా దేవుని సేవకుడు నీకు ఆత్మీయంగా తండ్రి అయితే శరీర ప్రకారమైన తల్లిదండ్రులకు నువ్వు లోబడి ఉంటున్నాం భయభక్తులు కలిగి ఉంటున్నాం మంచిది దేవుని వాక్యం అనేది చెప్తుంది పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అని దేవుని వాక్యం చెప్తాను అన్నది తప్పలేదు అదే సమయంలో మరీ ఎక్కువగా మరెక్కువగా పిల్లల దేవుని సేవకులకు లోబడి ఉండాలి కదా దేవునికి మరెక్కువగా లోబడి ఉండాలి కదా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి కదా ఈ మాట దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది ప్రేమేణ సోదరి సోదరులారా దేవుడు మిమ్మల్ని ప్రేమించి దేవుడు మీకు అనుగ్రహించిన పిల్లలను ఒక శ్రేష్టమైన క్రమశిక్షణలో పెంచుతున్నారా బావులు నడవలసిన త్రోభను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోయిన దేవుని వాక్యం చెప్తున్నట్టయితే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయని అంటే ప్రేమ 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 అంటూ గారాభం నేర్పిస్తూ ప్రేమ పేరుతో క్రమశిక్షణ లేకుండా చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి ఎందుకు నేటి తరం ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్తూ ఉంది పసి పిల్లలే కానీ భయంకరమైన పరిస్థితులు ఎందుకు అని అంటే పిల్లరా గుర్తుపెట్టుకుందాం ప్రేమ పేరుతో గారాభం చేసేసేసి క్రమశిక్షణ లేకుండా చేస్తున్నారు ఇందాక నేను ఒక మాట చెప్పాను పక్షిరాజు మొదటి విషయం ఏంటంటే తన పిల్లలను ఎంతో ప్రేమించింది అని అయితే మనసు కఠినం చేసుకొని ఇప్పుడు అది ఏమవుతుందంటే ప్రక్కకి కనపడకుండా వెళ్ళిపోతుంది ఇప్పుడు అవి బాధ తట్టుకోలేక ఏం చేస్తానంటే టపటపటప్పుడు కింద పడిపోతున్న పరిస్థితులు రివ్వున ఎక్కడి నుంచి వస్తుందో వచ్చేసేసి తన పిల్లలను పట్టుకుంటుంది పడిపోకుండా మళ్ళీ పైకి తీసుకెళ్ళి వదిలిపెట్టిద్ది మళ్ళీ పడిపోతూ ఉంటాయి క్రమక్రంగా ఏం నేర్చుకుంటాయి అంటే అవి ఎగరటం నేర్చుకుంటాయి ఎలా నేర్చుకుంటాయి కారణం ఏంటి తల్లి తన మనసును కఠినం చేసుకుంది పిల్లల యొక్క భవిష్యత్తు కొరకాయి పిల్లల యొక్క ఎదుగుదల కొరకై పిల్లలకు ఒక భవిష్యత్తు ఇవ్వాలని ఉద్దేశంతో తల్లి తన మనసును కొంచెం కఠినం చేసుకుంది ప్రేమైన సోదరి సోదరుడా తల్లి తండ్రి పిల్లల పెంపకం విషయంలో ఎల్లప్పుడూ ప్రేమ కలిగి ఉండటం కాదు అప్పుడప్పుడు వారిని మనము పిల్లలు దండించడం కూడా అవసరం వారికి క్రమశిక్షణ నేర్పించే దానిలో భాగంగా వారి ఎడల మనము సూచించున్నట్టుగా ఉండటం మంచిది కాదు ఏం చేయాలి అని అంటే దేవుని వాక్యం మనకు జ్ఞాపం చేస్తున్న ప్రకారం వారిని మనము చాలా జాగ్రత్తగా కనిపెట్టి వారి జీవితాలను దిద్దాలి వారి జీవితాలను సరిచేయాలి అనే సంగతిని ఇక్కడ మనం జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని పిల్లలుగా ఆత్మీయ తండ్రికి లోబడి బ్రతకాలి అనే సంగతి దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నా సత్యంగా జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం దీని గురించి మంచి వివరణ పదో వాక్యలు ఇస్తాడు వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనం శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందల వలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు వాహ్ ఎంత అద్భుతమైన పదాలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి ఏమంటున్నాడు వారు కొన్ని దినాల మట్టుకు మిమ్మల్ని శిక్షించుచున్నారు తమకిష్టమైనట్టు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందల వలనని మనమేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఆయన ఎందుకు మనల్ని శిక్షించుచున్నాడు మనల్ని శిక్షించడంలో ఆయనకున్న ఉద్దేశం ఏమిటి అనే సంగతిని మనం గమనించినట్లయితే పెళ్ళారా ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఏమిటి అనంటే ఆయన మనలను ఇక్కడ చెప్తున్నాడు తన పరిశుద్ధతలో పాలు పొందవలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఆయన మనల్ని క్రమశిక్షణకు గురి చేస్తూ ఉన్నాడు గమనించారా ప్రిలారా మన అనుదిన జీవితంలో ఏం చేస్తున్నా మన అనుదిన జీవితంలో ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవించచ్చున్నామా అనే దానిని పరిశీలన చేసుకోవాలి ఎందుకు అని అంటే పరిశుద్ధతలో పాలు పొందులు పాలు పంపులు పొందాలి పరిశుద్ధతలో పాలు పంపులు పొందాలి దేవుడు పరిశుద్ధుడు మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి ఆయన చెప్పాడు నేను పరిశుద్ధుడన అయిన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి అని ఇప్పుడు మనం పరిశుద్ధతలోకి వెళ్ళాలంటే క్రమశిక్షణ చాలా విలువైనది ఒక దైవచేడు చెప్పగా నేను విన్నాను ఏమిటి అని అంటే ఫిర్యారా దేవుని అనబడిన తర్వాత దేవుని పిల్లలము కాక మునుపు జీవితానికి దేవుని పిల్లలము అని పిలువబడుతున్న జీవితానికి తేడా కనపడాలి దేని వాక్యంలో ఈ విషయాలు మనం బాగా చూస్తాం రక్షించబడక మునుపు జీవితము రక్షణ పొందిన తర్వాత జీవితము ఖచ్చితంగా తేడా కనబడాల్సిన అవసరత ఉన్నది అనే సంగతిని మనం గుర్తించి ఇప్పుడున్నరా ఒక మార్పు చెందిన జీవితంతో దేవునికి మహిమ తీసు వారమైన ప్రేమైన సోదరి సోదరుడా రక్షణ పొందానని చెప్పుకుంటున్నాను నీపు క్రీస్తుకు మహిమ తీసుకొస్తున్న వ్యక్తివైనా రక్షణ పొందానని చెప్పుకుంటున్నాను నీ బ్రతుకు ద్వారా క్రీస్తుకు ఘనత మహిమ ప్రభావాలు కలుగుతున్నాయా లేక అవమానం కలుగుతున్నదా అనే జ్ఞాపకం చేసుకోవాలి పదకొండవచ్చినంత వర్తమానం అనుభవించుకుందాం మరియు ప్రస్తుతం మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడిన కానీ సంతోషకరముగా కనబడదు అయినను దాని ఎందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును ఎంత అద్భుతమైన మాట ప్రస్తుతం కఠినంగా కష్టంగా ఉండొచ్చేమో కానీ రాబోయే దినాల్లో అది మనకు ఎలాగుంటుంది అని అంటే నీతి సమాధానము అనే చక్కని ఫలాన్ని మనకు అనుగ్రహిస్తుంది అనే సంగతిని దేవుని వాక్యం మనకి జ్ఞాపం చేస్తుంది కాబట్టి రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా దేశ క్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా ప్రియులారా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని మళ్ళీ చెప్తున్నాను వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో సమాజంలో సంఘములో ఎక్కడైనా సరే క్రమశిక్షణ మన జీవితాలకు చాలా విలువైనది దట్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్ అదే క్రైస్తవ జీవితం మిగిలిన జీవితాలు వేరు క్రైస్తవ జీవితం వేరు క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మిక్కిలి సహాయం చేసి మనను ఆ రీతిగా దీవించును గాక ప్రార్థన ప్రేమగల తండ్రి నీ కొందనాలు జరిగిన పరిచయం నీరు గట్టి ఫలింపచేయండి క్రమశిక్షణ కలిగిన ఆత్మీయ జీవితాలు మాకు దాయం చేసి దీవించి మహిమా ఘనత ప్రభావాలు పొందమని తరిగిన పరిచయం మీరు గట్టి చేయండి మీరు అక్కడ కొరకే మీ రాజ్యం కొరకే మమ్మల్ని సిద్ధపరిచి మహిమ ఘనత ప్రభావాలు పొందుతరని ఈ కార్యక్రమం వీక్షించిన వారిలో బలహీనంగా ఉన్న వారిని మీరు బలపరచండి అనారోగ్యాలతోన్న వారిని ముట్టి స్వస్థపరచండి ప్రతి ఒక్కరిని రాజ్యం కొరకే సిద్ధపరచండి ఏసైనా మన ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి వేడి తండ్రి ఆమె త్రియేక దేవుని దీవెన శాంతి సమాధానం ఇప్పుడు ఎలాంటి సదాకాలం మనందరికీ తోడేయండి మనందరినీ తన కొరకే సిద్ధపరిచి కాక ఆమెను